హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. బంధం గట్టిపడాలంటే భార్యాభర్తల మధ్య శృంగారం చాలా ముఖ్యం. జీవితంలో శృంగారం ఎంత ముఖ్యమో వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి. భార్యాభర్తల జీవితంలో ప్రేమ అనురాగం మాత్రమే కాకుండా వారిద్దరి మధ్య జరిగే శృంగారం కూడా ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉండాలంటే శృంగారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర. ఆ విషయంలో వారిద్దరూ ఎంత సుఖంగా ఉంటే వారి దాంపత్య జీవితం అంత హాయిగా కొనసాగుతుంది. అయితే నిపుణులు చెబుతున్న విషయం ప్రకారం శృంగారం కారణంగా మనకు తెలియని ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. శృంగార సామర్థ్యానికి అనేక శారీరక మానసిక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం, ఆరోగ్యం అవసరం. అవకాశం, పరిసరాలు, పరిస్థితులు, ఇటువంటి అనేక అంశాలు ప్రతి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పురుషుల్లో యవ్వనం తొలి రోజుల్లో ఆవాంఛ చాలా తీవ్రంగా ఉంటుంది. రతిని నిర్వహించే శక్తి కూడా ఊహకు మించి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిని కొన్ని రకాలైన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే 7-10 వయస్సు వరకు కాపాడుకోవచ్చని అంటున్నారు. తద్వారా జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చని చెబుతున్నారు. ఆకలి, దాహం ఎలాంటివో సెక్స్ కూడా అటువంటిదేనని అంటున్నారు. సెక్స్ను అపవిత్రంగా ఎప్పుడు భావించకూడదంటున్నారు. అయితే ఈ సెక్స్లో మహిళల సహకారం ఎంతో ముఖ్యమనేది మరవకూడదు. ముఖ్యంగా రాత్రి వేళలో చేసే శృంగారం కంటే తెల్లవారుజామున చేసే శృంగారం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే లేచి జిమ్ల వెంట కాకుండా పడక గదిలో మీ పార్ట్నర్తో శృంగారం జరిపితే ఆ కేలరీలు ఇక్కడే కరిగించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు, శృంగారం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే యోగా చేయడం, నడవడం ద్వారా కూడా శృంగారంలో పాల్గొన్న తర్వాత చాలా ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయి. ప్రస్తుత జీవితంలో పని ఒత్తిడి కారణంగా ప్రశాంతంగా నిద్రపోవాలని చాలామంది అనుకుంటారు. కాకపోతే పని ఒత్తిడి మానసిక ఆలోచన ద్వారా సుఖ నిద్రకు చాలామంది దూరమవుతున్నారు. అయితే ఈ విషయానికి భార్యాభర్తల నడుమ శృంగారం జరిగితే సుఖంగా నిద్రపోవచ్చు అని నిపుణులు తెలుపుతున్నారు. శృంగారం చేసిన తర్వాత శరీరం అంతా రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు వద్దనుకున్న నిద్రమత్తులోకి అతి సులభంగా జారుకుంటారు. ఇకపోతే భార్యాభర్తలు వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువగా శృంగారంలో పాల్గొంటే శరీరంలోకి రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందట. శృంగార సమయంలో కొన్ని యాంటీబాడీస్ వారి శరీరంలో తయారవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటి వల్ల తరచూ వచ్చే జలుబు, దగ్గు లాంటి కొన్ని వైరస్ సంబంధించిన వ్యాధులు కూడా దరిచేరవని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు, శృంగారపరంగా యాక్టివ్గా ఉండేవారు ఎక్కువ కాలం యవ్వనంగా కనబడతారని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని దీర్ఘకాలిక సామాజిక సమస్యలపై కూడా శృంగారం ఎంతగానో ప్రభావితం చూపిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.